ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారమే నిన్న ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ కూడా వెంటనే కూడా పెట్టేసేసి తీసుకొస్తామని కూడా జరిగింది. అలాగే మరి సమస్యలు అనేది కూడా రెండవ డివిజన్లో భవానీ నగర్లో కూడా పెద్ద ఎత్తు కాలువ నీరంతా కూడా నిల్వహించుకుంటే అనేకమైన అనారోగ్యాలకు కూడా కారణమవుతా ఉన్నది. రోడ్డు కూడా సరిగ్గా లేవు. ఈ పట్టణం 50 డివిజన్లో చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండేది. అక్కడ రెండో డివిజన్లోనే కూడా అక్కడ కూడా అవన్నీ చూడడము, అలాగే 9వ డివిజన్లో ఉన్న రాజమ్మ కాలనీ కానీ ఇందిరమ్మ కాలనీ కానీ ఎస్సీ కాలనీ ఈ రెండు చూసేసి వెంటనే ప్రణాళిక రూపొందించి రోడ్లకు సీసీ రోడ్లకు కాలువకు ఆ నీరు నిల్వ లేకుండా ఉండేదానికి కూడా ప్రణాళిక రూపొందించి ఎంత ఎస్టిమేట్ వేసి నా దగ్గర పంపించండి, వెంటనే శాంక్షన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది.